ప్రముఖ వనదేవతలు మేడారం సమ్మక్క సారలమ్మల చింతకు భక్తజనం పోటెత్తారు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు ప్రముఖ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు జంపనబాగులో ఆచరించిన భక్తులు తల్లులకు పసుపు కుంకుమ కొబ్బరికాయలు సమర్పించారు కోరికలు నెరవేరిన వారు నిలువెత్తు బంగారం ఇచ్చారు ఫిబ్రవరిలో వనదేవతల జాతర జరగనుండగా ముందుగానే భక్తులు సెలవు రోజుల్లో వేలాదిగా దర్శించుకుంటున్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాటు చేశారు దగ్గరికి రావాలని చాలా నుంచి అనుకున్నా ఆ తల్లి ఈ రోజు కనకరించిందేమో ఈ ఇయర్ వచ్చాను చాలా బాగుంది అందరూ చెప్తుండేవారు చాలా మంచిగా అవుతుంది అని ఈ రోజు వచ్చాను చాలా హ్యాపీగా ఉంది దర్శనం చాలా బాగా అయింది సెకండ్ టైం వచ్చాను నాకు చాలా బాగా అనిపిస్తుంది కోరిన కోరికలన్నీ తీరుస్తుందని అమ్మ మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఈసారి మళ్ళీ ఫ్యామిలీతో కూడా మేము రాగలుగుతాము మా చెల్లెకి ఆరోగ్యం బాగాలేకపోతే నేను మొక్కాను నిలువెత్తి బంగారం ఇస్తాను మొక్కాను మొక్కినాక నాలుగు రోజులకే తగ్గిపోయి మనిషి చాలా మంచిగా తయారైంది తనకు ఆరోగ్యం సరిగా బాగా అయిపోయింది దానివల్ల నిలువెత్తి బంగారం మొక్కుతాయని బంగారం వెండి రెండు కూడా మొక్కాను రెండు కూడా సమర్పించాను మొక్కులను వేడారం జాతరకి ఫోర్ ఇయర్స్ నుంచి వస్తున్నాము మాకు ఫస్ట్ పిల్లలు లేకుండే బాబు అంటే బా మొక్కుకున్నాక బాబు పుట్టాడు ఇంకా అప్పటి నుంచి వస్తున్నాము మాకు మంచి అవుతుందని ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాము